हाई फ्रेंड्स, ఈ రోజు వీడియోలో వచ్చేసండి మండపేట నుంచి ఏడది వెళ్ళే దారిలో పెద్దంతల గుడికైతే వెళ్తున్నానండి. ఈ తల్లి ఇక్కడ ఉన్న గుడి చాలా ఫేమస్ అంటండి. పిల్లలు లేని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ముడుపులు అయితే కట్టుకుంటారంటండి. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారంటండి. ఇక్కడ ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుకైతే ముడుపులు అయితే కడుతున్నారండి. కోరిన కోరికలు అయితే తప్పకుండా తీరుతున్నాయని భక్తుల విశ్వాసం నమ్మకం అండి. ఇక్కడ ఒక బావి ఉందండి, బావిలో కూడా మరొక విగ్రహం ఉందండి. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుందంటండి. పెళ్ళి కాని వారు, పిల్లలు లేని వారు, బాధలు, కష్టాలు, సమస్యలు, ఏ కష్టమైన, ఏ బాధ అయినా ప్రతి ప్రాబ్లంకి ఇక్కడే సొల్యూషన్ ఉంటుంది అని ఇక్కడ ఉన్న ప్రజలందరి నమ్మకం అండి. శీఘ్రమే కోరిన కోరికలు వెంటనే తీరుతున్నాయనేసి వీళ్ళు చెప్తున్నారండి. ముందుగా అయితే మనం తల్లి దర్శనం చేసుకుందామండి. పెద్దమ్మ తల్లి, మేమైతే శుక్రవారం మధ్యాహ్నం నుంచి తల్లి దర్శనానికి అయితే వచ్చామండి. ప్లేస్ వచ్చేసి మండపేట నుంచి ఏడది వెళ్ళే దారిలో అండి. ఇక్కడ ఫ్లెక్స్లన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ రోడ్డు అయితే ఇక్కడ తడుముకోవాల్సిన పని కట్టే ఏముండదండి. ముందైతే ఒకసారి గుడి అంతా చూసిద్దామండి. చూస్తున్నారు కదండి, బావి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ కాయిన్స్, రూపాయి కాయిన్స్, అలా కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ కాయిన్ నిలబెట్టాలంటండి. ఆ కాయిన్ నిలబడింది అనుకోండి, మన మనసులో ఒక కోరిక తలుచుకుని ముందుగా కాయిన్ పెట్టాలంటండి. ఆ కాయిన్ నిలబెడితే కనుక మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ తల్లి మనకి తెలియచేసినట్టు అంటండి. ముందుగా అయితే ఒకసారి అందరి గుడి అంతా దర్శనం చేసేసుకోండి. ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలు అయితే తలుచుకోండి. తల్లిని ఏ కోరిక అడిగినా వెంటనే తీరుస్తుందంటండి. చూస్తున్నారు కదండి, గుడి అంతా ఒకసారి చూసిద్దాము. ఈ గుడికి రావడం అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా అనుకున్న వెంటనే గుడికి అయితే వచ్చేసామండి శుక్రవారం. అప్పుడే విన్నానండి తల్లి గురించి, వెళ్దామా అంటే వెంటనే నేను వస్తాను అని చెప్పేసి వచ్చామండి. చూస్తున్నారు కదండి, మొత్తం దర్శనం చేసుకుందాము. ఇదేనండి నుయ్య, ఈ నూతులోనే ఉన్నారండి. నూతులో మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంది. ఈ నూతి చుట్టూ కాయిన్స్ పేర్చుకోవాలంటండి. ముందుగా అంటండి, మనసులో ఒక కోరిక తలుచుకుని శ్రద్ధ భక్తితో కూర్చునండి. ఎంతో నిష్టగా మనసులో ఉన్న కోరికను తలుచుకుని, న్యాయబద్ధమైన మనసులోని కోరికను తలుచుకునండి. దండం పెట్టుకున్న తల్లిని మనసులో, అప్పుడు ఆ కాయిన్ నిలబెట్టాలంటండి. ఇక్కడ గోశాల అన్నీ ఉన్నాయండి. ఇక్కడ దేవీ నవరాత్రులు అయితే చాలా బాగా చేస్తారంటండి. వీడియోతో పాటు ఫోటోలు కూడా తీసుకున్నానండి, కానీ ఇక్కడ వీడియో తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని మాత్రం ఎవరు అనలేదండి. ఇంచక వీడియోస్ తీసుకున్నప్పుడు కూడా ఎవరు ఏమనక వీడియో అయితే చాలా బాగా తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి, కాయిన్స్ అండి, ఈ విధంగా నిలబడాలంటండి. పెద్దంతల్ని మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించుకుని ఈ విధంగా కాయిన్ కోరిక నెరవేరుతుందని మనకి ఆ తల్లి దీవిస్తుందండి. కాయిన్ నిలబడాలి. చూస్తున్నారు కదండి, కాయిన్స్ అయితే అందరికీ ఇదే విధంగా నిలబడుతున్నాయండి. ఎక్కువైతే గుడికి పిల్లలు పుట్టాలని పెళ్ళి కాని వాళ్ళు ఎక్కువ వస్తున్నారంటండి. ఇక్కడ కాయిన్స్ అన్నీ అయితే చాలా బాగా నిలబడినాయండి.
ఈ చుట్టుపక్కల ఎవ్వరున్నా ఒక్కసారి మండపేట అంటే మరీ ఎక్కువ దూరం ఏం కాదు కదండి. వీలున్నంత వరకు కుదిరినంత వరకు అందరూ దర్శనం చేసుకోండి తల్లి దర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.